హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ అండ్ మోర్ ఇవాళ్ళ రెసిపీ చాలా సింపుల్ అలాగే ఈజీ రెసిపీ అండి చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటి అంటే ఆలు కర్రీ దీన్ని రాయలసీమ సైడ్ అయితే పాయసంలోకి అదే శనగబేళ పాయసం ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను కదండి దానిలోకి నంచుకోవడానికి లేదా భక్ష్యాల్లోకి ఇలా తీసుకుంటారు అలాగే పప్పన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి అండి మరి ఇంత సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని కొంచెం చిటపట్లాడాక కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు ఉల్లిగడ్డలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పొడువుగా స్లిప్ చేసి పెట్టుకున్నానండి వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గే వరకు ఇలా కలుపుకున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పదిహేను పచ్చిమిర్చి అండి ఇవి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను పచాపచాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకుంటున్నానండి ఇలా లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఉల్లిగడ్డ కొంచెం సాఫ్ట్గా అవుతుంది అంతవరకు మగ్గించుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఐదు ఆలూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఐదు ఆలూన్ తీసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కలిపి కొంచెం కొత్తిమీరను చల్లుకుంటున్నాను కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి చాలా సింపుల్ రెసిపీ కదా ఇలా మొత్తం కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత తీశారు అంటే మొత్తం పచ్చిమిర్చి కారం అంతా అల్లుకు పట్టేసి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా చాలా సింపుల్గా ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్